My grandfather used to preach, I hear, much on the life of Joseph. యోసేపుడే వాక్యం గురించి ఎన్నడే తాత తానీలయ్య అధికమాగ ప్రసంగిపారు అని కేటేన్. మా తాతగారు ఎక్కువగా యోసేపు యొక్క జీవితం గురించి ప్రసంగించేవారట. He was a young man who overcame. జయం కొండే ఒక వాలిబనాగ యోసేపు ఇందారు. యవనస్తుడిగా జయించిన వానిగా యోసేపు ఉండినాడు. God wants us to be those who overcome. ఎనిమిది దేవుని నామం జయంకులుగా ఇరుక విరుమిగినా దేవుడు మనల్ని జయించే వారుగా ఉండాలని కోరుచున్నారు. లైఫ్ ఇస్ ఫుల్ ఆఫ్ టెస్ట్ అండ్ ట్రయల్. వాక్యై పరీక్షలు ఉపద్రవములు నిరైందరికిరదు. జీవితములో పూర్తిగా పరీక్షలు పరిశోధనలు ఉంటాయి. బట్ త్రూ ఎవ్రీ టెస్ట్ అండ్ ట్రయల్ అనల్ ఓవరు పరీక్ష ఉపద్రవతిన్ వలియాగ ప్రతి పరీక్షలో ప్రతి పరిశోధనలో గాడ్ వాంట్స్ టు మేక్ us ఓవర్కమర్. దేవునమే జయంకులుగా చేయపాగ్రారు. ప్రభు మనల్ని జయించేవారుగా చేయగోరుతున్నారు. లెట్స్ టర్న్ టు జెనసిస్ 37. ఆదియ 37వ అధ్యాయానికి తిరుపువో. ఆదికాండం 37వ అధ్యాయం చూద్దాం. Verse 2. These are the generations of Jacob. Joseph, being 17 years old, was feeding the flock of his brethren. There's something about sheep I love. ఆటే కొరితే ఏదో ఎనకు ప్రియమైన ఒక కార్యం. నాకు ఇష్టమైనటువంటి కార్యము గొర్రెల్లో ఉందేమో నాకు తెలియదు. When you see them in the meadow, అన్న పుల్వెళిలే ఆడుగలే మీరు పార్కం వెళ్ళుది పచ్చిక బయళ్ళలో వాటిని చూసినప్పుడు, you see such a tranquil scenario. ఒక అమేదియాన ఒక సూళ్ళలే మీరు అంగ కానల అద్భుతమైన వరుసలలో మీ కనబడతాయి. Then when you go close by, కిట్టే మీరు పోనాల్ ఇంకా సమీపంగా వెళ్తే, you hear the breeze. అంగే అంద తెండలుడే కాటే నింగ కేకలం చల్లని గాలి యొక్క శబ్దం వింటారు. అండ్ యు కెన్ హియర్ ద బ్లీటింగ్ ఆఫ్ ద షీప్. అంద ఆడుగల్ మూచి విడువదే కూడా నింగ కేక ముడియు. గొర్రెల యొక్క అరుపులు కూడా మీకు వినబడతాయి. దే ఆర్ సో ఇన్నోసెంట్. అపావ్యాగ అవర్లు ఇర్కే ఆడుగలు ఇర్కినవి. అవి ఎంతో అమాయకమైనవి. అండ్ డిఫెన్స్లెస్ పాదుగాపు అట్టవగలా ఇర్కినవి. తమను తాము కాపాడుకోలేనివి. You look at a sheep, it seems so defenseless. ஒரு ஆடை நீங்கள் பார்த்தால் பாதுகாப்பற்றதாகவே இருக்கு. ஒரு குருவின చూడండి தன்னை தான் காப்பாற்றக்கூடியது. Jesus says, I am the good shepherd. ఆ యేసు சொல்கிறார் நானே நல்ல மேய்ப்பன். యేసు ప్రభు అన్నారు నేనే మంచి కాపరిని. And we are the sheep. నామే అవరుడి ఆడుగై మనము గొర్రెలమై ఉన్నాము. So who is our defender? నామే కాకిరవర్ యార్? మనల్ని కాపాడేది ఎవరు? It's the Lord Jesus. ఆండవరం యేసువే. ప్రభువైన యేసు మాత్రమే. He is our defender. అవరే నమే పాదుగాకిరవర్. ఆయనే మనల్ని భద్రపరిచేవాడు కాపాడేవాడు. Here we see Joseph enjoyed the scenario with the sheep. ఆడుగలோடு அங்க இருந்த அந்த சூழ்நிலையை யோசேப்பு அனுபவித்தது நாம் இங்க பார்க்கிறோம். யோசேப்பு గొర్రెలతో ఉండే సౌందర్యమైన దృశ్యాన్ని ఆయన అనుభవించినాడు. That was his foundational training ground. அவன் அடிப்படையான அந்த பயிற்சியை அங்குதான் பெற்றுக்கொண்டான். அதே அதனுக்கு மூலமైనటువంటి தர்பீதின் இச்சினటువంటి స్థలము. To be quiet in the presence of God. దేవుని ప్రసన్నతలే అమేదియాగ இருக்க. దేవుని యొక్క సన్నిధిలో నిమ్మలమైన స్థితిలో గడపడం. Be still and know that I am God. నీ అమేదియా ఇరుని నానే కర్తరుని అరిందుకొల్. మీరు ఓరకుండి నేను యెహోవానని తెలుసుకొనుడి. Today we live in a world. ఇనికి ఎప్పటిపెట్ట ఒక ఉలగతలే వాళ్ళగిరోం ఎందా? ఇది నాన మనం ఉండే లోకం ఎలా ఉందో తెలుసా? Which is pitching things at us all the time. ఎప్పుడు పార్తాలు ముందుని పిన్ ఉండగా కార్యాలయం మీద ఎప్పుడు ఒక విషయాలు మన మీద విసురుతూ ఉండేటువంటి లోకముగా ఉన్నది. Always saying something or other. ఏదేవదు ఉంది సోలికుండేది ఇరుకు. ఏదో ఒక కార్యం గురించి ఏదో ఒకటి చెప్తూ ఉండడమే. You can even go to a retreat like this. ఇప్పటి పట ఒక రిట్రీట్ నింగల్ వందం కూడా. ఇలాంటి రిట్రీట్ కొచ్చి కూడా. And subject yourself to the bombardment of noise from other people. మత జనங்கள் பேசுகிற அவருடைய சத்தம்ங்களை தாக்குமடியான அப்படிப்பட்ட நிலையில இந்த ரிட்ரீட்டிலும் நீங்கள் இருக்க முடியும். மனுஷு చేసే రకరకాల శబ్దాల తాకిడికి మీరు గురి కావచ్చు. I was never a person to listen to Tom, Dick and Harry. ella vandu enak solvadei naan sevigodikira oru manidha naan alla vaari gurinchi veer gurinchi vineetvanti maatalu eppudu nenu kuda avi naa daggariki raaledu. If I had a word from the Lord, that was enough. Karthar enak oru vaarthai kodthal aduve enak podu. Prabhu daggara nundi naaku oka vaaku vaste adi naaku chaalu. The assurance from God. Devune meru varu varu nischayam. Devune nundi vacheetundi nischayata. David Davide Davidu, he would ask the Lord.
కర్తరే కేట్పార్ ప్రభువుని అడిగేవాడు లార్డ్ షుడ్ ఐ గో డౌన్ ఆండవరే నేను పోగొట్టుమా ప్రభువా నేను వెళ్ళేదా గో డౌన్ టు బ్యాటిల్ నేను యుద్ధానికి పోగలమా యుద్ధానికి పంపమంటావా గాడ్ వుడ్ సే గో ఐ హావ్ గివెన్ దెం ఇంటు యువర్ హ్యాండ్ నేను ఉన్న కైలే వాళ్ళని ఒప్పుకొడితే నీ పో ఇంటి దేవుని సొల్లువా దేవుడనే వారు వెళ్ళు నీ చేతికి వారిని అప్పగించి ఉన్నాను హి వుడ్ గో అప్పుడు అవన్ పోవాన్ అప్పుడు వెళ్ళేవాడు ఇట్స్ ఇంట్రెస్టింగ్ డేవిడ్స్ ట్రైనింగ్ గ్రౌండ్ వాస్ విత్ ద షీప్ దావీదునుడే పైర్చి ఇడము కూడా ఆడుగులోడు దాని ఇరుందది స్వారస్యమానం ఉంది దావీదు యొక్క తర్బీదు స్థలము కూడా గొర్రెలను కాచేటువంటి స్థలమే ఇది ఆసక్తికరము హియరింగ్ ద స్టిల్ స్మాల్ వాయిస్ ఆఫ్ గాడ్ దేవుని మెల్లి అమర్ద సత్యతే కేటుకొండి నిమ్మలమైనటువంటి మెల్లని దేవుని స్వరాన్ని వినేటువంటి పరిస్థితి ఇట్ రిక్వైర్స్ quietness and the sat the keke amedi vendu alaga undalante nemmadi ainatvanti varuga manam undali orakundali quietness amedi vendu nemmadiga undadamu mauramuga undadamu to quiet ourselves Namme in the presence of God devuni prasannathile nam maunamai amandiruka vendu devuni yokka sannidhilo manam maunam vahinchadamu that's why retreats are called for yenividan ipudi retreatlu nadathigirum anduke retreatlu jarapadam jarugutha undi to go alone and commune with the Lord devunodu thanithi sendu aikyam kolla ontariga velli devunato sambhashinchadaniki not to babble somma ulara veena pesalla vadarpothu maatalu maatladadaniki kaadu noise therum satha rakarakala shabdalu cheyadaniki kaadu joseph was trained in the meadow with the sheep aadugalodu pulvelile joseph paichi pettan aa pachika beellalo aa gorrela daggara joseph tarbeedu pondinadu moses was trained moses out in the desert with the sheep mose kuda palayamanathile aanugalodu dan paichi vikapettan mose kuda aranyamulo gorrelana kaastu tarbeedu pondinadu look at this common denominator which goes across all these men who were used of God devanale uvayapadathapetta inda moondu perukku poduvaga irundha kaariyathai paarungal devanu chetha vaadapadina veerandaru kuda oke reethiga tarbeedu chendadam chudandi quiet in the presence of the Lord devuni prasannathile maunama irupadu devuni sannidhilo maunamuga undadamu Samuel learned to tune his ear to hear the voice of God as a little boy oru chinna payana irukkumbolude devuni sathathe kekkumadiyaga thoniye semiyavan thirithikondan samuelu devuni yokka swaranni melani swaranni vinadaniki thana chevulanu siddham chesukunnavadu this set the foundational life of all these men இந்த மக்கள் எல்லாருக்குமே அடிப்படையான காரியமாக ஒரு அஸ்திபாரம் போட்டதாக இது இருந்தது வீரந்தர் యొక్క జీవితములో పునాది ఈ రీతిగానే ఉంది it wasn't just men ఏదో ఆంగల్ మాత్రమే లే మనుషులు పురుషులు మాత్రమే కాదు think of Hannah ஆன்னாளை பாருங்க స్త్రీలు హన్నాను గురించి చూడండి she got a problem to the lord కర్తరిడతలే అవలు తడి ప్రశ్నే కొండు వందా ప్రభు దగ్గర తన సమస్య తీసుకువెళ్ళినది she looked up to the lord for a solution తీర్వుకాగ దేవునితలే అవలోడి వందా పరిస్కారం కొరకై ప్రభు వైపు చూచింది communing with the lord కర్తరోడి ఐక్యం కొల్లదల్ ప్రభుతో సంభాషణ చేయడం some people commune with their relatives సెలరు తంగడే సొందకారులోడు దాని ఐక్యం కలిగిరారు కొంతమంది వారి బంధువులతో సంభాషిస్తూ ఉంటారు they tell I hear young fellows when they have to take a stand oh my relatives ఒక కార్యతలే ఒక తీర్మానం ఎడిక వేండిమన్నాల అయ్యో ఎనే సొందకారులండి వాళ్ళు చెల్లిగారు ఎవరస్తులు ఏదైనా నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడు అయ్యో మా బంధువులు ఏమంటారండి అంటారు when they have to take a stand for the lord కర్తరి కాని ఒక తీర్మానంతో ఎడిక వేండి వేళయిలే ప్రభు కొరకు ఒక నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితుల్లో I really can't understand that. ఎన్నాల్ ఇది విలంగికొల్ల ముడియవల్ల. అలాంటిది నాకు అసలు అర్థం కాదండి. Hey, you stand before God, do what's right in his sight. Don't worry about your relatives. నీ దేవుని ప్రసన్నతలే నిలకిరా, ఉన్న సొందకారుల కొరితి నీ కవలపడాలి, అవరికి ప్రియమైనది చేయి. చూడు దేవుని సన్నిధిలో నిలబడున్నావు, దేవునికి ఇష్టమైనది చేయి, బంధువుల విషయం పట్టించుకోవద్దు. Ungodly relatives. దేవ భక్తియట సొందకారులే. భక్తి లేనటువంటి బంధువులు. They have the voice of God, do they? Or maybe for you, they are the voice of God. ஒருவேளை அவர்கள்தான் உனக்கு தேவனுடைய சத்தமோ என்னவோ ஒருவேளை మీకు వారి మాటలు దేవుని స్వరంలాగ ఉంటాయేమో That's the fastest way to go into the ditch. குழியிலே விழுவதற்கு வேகமான வழி அதுதான்
భూమిలో కూరుకుపోవడానికి వేగవంతమైనటువంటి సాధనం అదే. Another source of noise. ఇన్నరు అంత సాతతిన్ కారణమాగ ఇరుకిరదు. రకరకాల శబ్దాలు చేసేటువంటి మరొక పరిస్థితి. Then the television is another source of noise. ఇంద తొలగాచి పెట్టి ఇన్నరు సాతతై పోడం కార్యమా ఇరుకిరదు. టెలివిజన్ ద్వారా కూడా ఇలాంటి శబ్దాలు వస్తా ఉంటాయి. Some people సిలరు కొందరు think what they see on television is you know the news and all this stuff is gospel truth. ఓ తొలగాచిలే అవర్கள் செய்தி మటేదో పార్కిరார்கள் అదుదాన్ అవర్లకు సువిశేష సత్యం పోల ఇరుకిరదు. టెలివిజన్ లో వారు చూచే ప్రతి వార్తలు ఇవన్నీ కూడా సువార్త సత్యాలని భావిస్తా ఉంటారు. సో దే బిలీవ్ ఎవ్రీథింగ్ దే సీ ఆన్ ద టెలివిజన్. ఆన్ ద టీవీ పెట్టిలే అవర్ పార్కిర ఎల్లావతి అవర్లు నమ్ముగిరார்கள். కాబట్టి టెలివిజన్ లో కనబడేటువంటి ప్రతిదాన్ని వినేదాన్ని నమ్మేస్తా ఉంటారు. సో దేర్ ఇస్ ఎ కంపెనీ. అంగే ఒక కంపెనీ. ఒక కంపెనీ ఉంది. ఇట్ వాంట్స్ టు మేక్ మనీ. పణం ఉండు పనది పార్కిరదు. అది డబ్బు సంపాదించాలనుకుంది. సో ఇట్ షోస్ యు ఎ న్యూ షాంపూ. ఒక పుదియ షాంపూ ఏ కాటిగిరార్గె. ఒక పెద్ద షాంపూ తయారు చేస్తారు కొత్త షాంపూ. ఐ ఇఫ్ యు డోంట్ హావ్ దిస్ షాంపూ. ఈ షాంపూ లేదా ఈ షాంపూ ఏమీ లేకపోతే యువర్ హెయిర్ విల్ ఫాల్ అవుట్. అవుడి విలుదు విడు మీ జుట్టు ఊడిపోతది. I don't want my hair to fall out. I must buy that shampoo. The company just wants to make money. కంపెనీ పణం సంపాదించి పార్కిరదు. కంపెనీ వాళ్ళకి డబ్బు కావాలి. It comes out with a nice tagline. మంచి ప్రకటనలతో ఆకర్షించడానికి మంచి మంచి మాటలు వాడతారు. నల్ల వార్తలే చెల్లి విలంబరం పనివార్గల్. ఓ సో యు రన్ టు ద స్టోర్. ఎనీవే నీ కడకి ఓడిపోయి. కాబట్టి షాపుకు పరిగెడతారు. యు డోంట్ ఈవెన్ ఆస్క్ హౌ మచ్ ఇట్ ఇస్. ఎవ్వరు వెలైన కూడా కేక మాటాయ్. ఖరీదు ఎంత కూడా అడగరు. ఆ గివ్ మీ ద షాంపూ. అంత షాంపూ కొడు అంటే చెల్లి. ఆ షాంపూ ఇచ్చే అంటారు. ఇచ్చే త్వరగా ఇచ్చే. And then you pay whatever he charges. Enna sonnalum andha vilai kodupa. Enta adigina ichestar. You don't even look at the bill. And the bill ay kuda nee paarkiradilla. Bill enta undo meer enta icharo kuda chusukoru. Then you come home with your shampoo. Shampoo vaagikondi veetu korigara. Shampoo teesukochi intiki vastaru. Potu kulikiray. Ala tala meeda poyisunna uddeshukuntaru. You know sometimes all these chemicals aren't good for you. பாருங்கள் இந்த ஷாம்பூல இருக்கிற இந்த கெமிக்கல்ஸ் உங்களுக்கு நல்லதல்ல. కొన్నిసార్లు షాంపూల్లో ఉండే రసాయన పదార్థాలు అసలు మంచివి కావు. They promised you that your hair won't fall out. ఉనే ముడి విలాది అంటే அவர்கள் அங்க வாக்கு பண்ணினார்கள். మీ జుట్టు ఏమీ రాలదని వైమో వారు వాగ్దానం ఇచ్చారు. But the reverse is true. అదర్కే నేర్మారాగ தான అది உண்மை. మొత్తం ఊడిపోతది. So everything you see on the tube you drink. பாருங்கள் அங்க டிவில you believe you swallow. ஏதே பார்த்தாலும் அது அப்படியே நீ எடுத்துக்கொள்கிறாய். அப்ப டிவில கனபடே ప్రతిదాన్ని మీరు మింగేస్తారు నమ్మేస్తారు. Second now is the internet. அடுத்து రెండోది ఇంటర్నెట్. రెండోది ఇంటర్నెట్. All kind of articles which are skewed. Skewed, you know what the meaning of skewed is? They take a certain twist to a story. ஒரு கதையை சுற்றி வளைத்து திருப்பி மாறாக சொல்லுவார்கள். அப்படியாக இன்டர்நெட்ல எழுதுகிறார்கள். కొన్ని వస్తువులు పరిచయం చేయడానికి దాన్ని వక్రీకరించి ఏదో సమాచారాన్ని పెడతారు. ఇట్స్ నాట్ ట్రూ. అది ఉన్మే అల్ల. అది సత్యముతో కూడింది కాదు. బట్ యు స్వాలో ఇట్. ఆనాలు నీ అప్పటియే అది ఉలింగుడువా. అది మీకు చేస్తారు. యు నో వే యు గెట్ ఫండమెంటల్ ట్రూత్ ఫ్రమ్. பாருங்கள் அடிப்படையான சத்தியங்களை எங்கே பெறுகிறீர்கள் தெரியுமா? மூலமாயினட்டுண்டி சத்தியம் మీకు ఎక్కడ దొరుకుతుందో తెలుసనా? It's the word of the Lord. தேவ வசனத்தில் தான். தேவனி வாக்கியములోనే. If I ask my brother here, இங்களேనే சௌரன் நான் கேட்பேனேடா. இங்க நான் சகோதரனே நடிதே. How tall are you? எவ்வளவு உயரமானவ நீ என்று கேட்டால் நீ பொடவ ఎంత అంటే? Let's find out. நாம் கேட்கலாம். How tall are you, brother? 5.82. What? 5 feet 8 inches. Okay, he's 5 feet 8 inches. 5 అడుగులు 8 అంగుళాలు పొడవు. How does he know he's 5 foot 8 inches? ఎప్పుడు అవరికి తెలియదు. తనకి ఎలా తెలుసిందండి తన పొడవు అంత? There's a scale. అంగ ఒక అలవుగోలు ఇరుకిరదు. ఒక స్కేల్ ఉంది, కొలబద్ద ఉంది. It's a standard.
అంగ ఒక అలవ ఇరుకు అది ఒక ప్రమాణము సో బేస్డ్ ఆన్ దట్ స్టాండర్డ్ అంద అలవే వైతే ఆ కొలబద్ద మీద ప్రమాణం మీద ఆధారపడి ఇస్ 5 ఫీట్ 8 ఇంచెస్ అప్పుడు 5 అడి 8 ఇంచ్ అంటే 5 అడుగులు 8 అంగుళాల పొడవు ఉన్నానని చెప్పారు ఆయన సో యు నీడ్ ఎ స్టాండర్డ్ ఎనీవే ఉనకు ఒక అలవు తేవేపడుగిరదు కాబట్టి ఒక కొలబద్ద ప్రమాణం కావాలి God's word is our standard for our life. నమ్ముని జీవితానికి దేవ వసనమే అలవా ఇరుకిరదు. దేవుని యొక్క వాక్యము మన యొక్క జీవితానికి కొలబద్ద. It's not the noise from the television. తొలకాచి తరుం సతమల్ల. టెలివిజన్ లో వచ్చే శబ్దాలు కాదండి. It's not the noise from the politician. ఆర్ఎస్ఎల్ వాదులనే సతమమల్ల. రాజకీయ నాయకుల నుండి వచ్చేటువంటి శబ్దాలు కావు. It's not the noise from the headlines in the paper. Seidhi thalin thalaippu seidhigalum alla. Vartha patrikkalo vache mukhyamaina varthaamsalla valla vache shabdam kaadu. It's not what you see on the internet. Internet lo nee paarkiravigalum alla. Internet lo meer chuche vaati valla vache shabdalu kaadu. The fundamental basis for truth is God's word. Devuni vaarthin asthivaram deva vasaname. Satyamunaku moolamaina aadharamu devuni yokka vaakyame. So I find people who don't have God's word in their lives. Anyway, tangade devuni vaarthiye tangade vaalkayile kollada janangalai naan paarkiren. Devuni yokka vaakyam lenatvanti manushulu nenu choochinappudu they have no frame of reference. ఏదేయం సార్ నిర్కమండి ఒండు మిల్లాయి వారి గురించి ఏ విధమైనటువంటి గుర్తింపు ఉండదు ఐ హావ్ అన్గోడ్లీ రిలేటివ్ ఎనికి దేవ భక్తి అయినటువంటి సొంతకారులు ఇరుకురా నాకు భక్తి లేనటువంటి బంధువులు ఉన్నారు Are they my frame of reference? ena avarge alosane nan kete adanbadi nadakavenduma nenu sampradinchavalsindi alanti varna are they the fountain of truth avagudan satyathin uraividama varena satyam yokka ota they might be well wishing but on a human level avargal oru enmele nalla ennam kondirnalum manida alavil irukkiravargal oka vela manava mettulo mi shreyabhilashulu varu kavachu It's the still small voice of God. దేవుని మెల్లి అమర్న సతమే ఎల్లం. కాని దేవుని యొక్క మెల్లనైనటువంటి స్వరము మాత్రమే. So going alone and praying. తనితే సెండి జెబిపెది. ఒంటరిగా వెళ్లి ప్రార్థన చేయడం. From the beginning. ఆరంభతలేరుంది. ఆరంభము నుండి. God taught my grandfather to go alone and commune with the Lord. దేవునిని తాతావడతలే తానేలే అవడతలే సోనాని తానితి సెండి దేవునోడు ఐక్యం కొయ్. ఒంటరిగా వెళ్లి ఆయనతో సంభాషించమని దేవుడు మా తాతగారికి నేర్పించారు. Communing with God. దేవునోడు ఐక్యం కొల్లుదల్. దేవునితో సంభాషణ చేయడం. Joseph was quiet with the sheep. యోసేపు ఆడుగులోడు అమైదియా ఇరుందాన్ గొర్రెలతో నిశ్శబ్దమైన వాతావరణములో యోసేపు ఉండినాడు అండ్ వాట్ డిడ్ హి సీ అవన్ ఏనతే కండాన్ అతను ఏం చూచాడు వర్స్ 2 రెండో వచనం రెండో వచనము అట్ ది ఎండ్ జోసెఫ్ బ్రాట్ ఆన్ టు హిస్ ఫాదర్ దేర్ ఈవిల్ రిపోర్ట్ అవర్గడి తున్మార్కతే తన తాగపన్నకి సొల్లి వరువాన్ చివరి భాగము యోసేపు వారి చెడుతనమును గుర్చిన సమాచారం వారి తండ్రి యొద్దకు తెచ్చుచుండువాడు సో జోసెఫ్ న్యూ ద డిఫరెన్స్ బిట్వీన్ రైట్ అండ్ రాంగ్ సరి ఏది తవరు ఏది ఇన వ్యత్యాసతే యోసేపు అరిందిరుందాన్ తప్పునకు ఒప్పునకు వ్యత్యాసము యోసేపుకు తెలుసు టుడే ఇన్ దిస్ వరల్డ్ సమ్ పీపుల్ డోంట్ ఈవెన్ నో దట్ అడల్టరీ ఫోర్నికేషన్ ఇస్ సిన్ సిలరికి వ్యభిచారం వేసేతనం పాపం అని కూడా తెలియవిల్లాయి ఇది నాలో కొంతమందికి వ్యభిచారము జాగ్రత్తము పాపం అనే విషయం కూడా తెలియదు They don't have the word of God. దేవుని వాక్యం వారికి లేదు. ఎందుకంటే దేవుని వాక్యం వారికి లేదు. They destroy their lives, destroy their homes and destroy the societies they live in. அவர்கள் தங்கள் வாழ்க்கையையும் தங்கள் குடும்பத்தையும் தாங்கள் வாழ்கிற சமுதாயத்தையும் அழித்து போடுகிறார்கள். வாரி ஜீவితాలను வாரி కుటుంబాలను வாரி సమాజములను నాశనం చేసేవారుగా ఉన్నారు. Joseph right from the get go had a frame of reference the difference between right and wrong. யோசேப்பு ஆரம்பத்திலிருந்தே எது சரி இல்லை என்பதை தெளிவாக அறிந்தவனாக இருந்தார். யோசேப்பு ప్రారంభம నుండి ఏది సరైనది ఏది సరి కానిది అనే విషయములో స్పష్టముగా తెలిసి ఉండినాడు. Where do you learn the difference between right and wrong? Sari edu thavaru ennu vyathasathini enge kattukoligirai? Edu thappo edu oppo vyathasam ni ekkada telustadi? From the word of the Lord. Devunude vasanathil da. Devuni yokka vakyam nundi. You just heard the testimony of Levi. Levinude saakshi puladan kettirgal. Levi yokka saaksham meer vinnaru ippude. He said, "Oh, I felt I was a good person." నానలవనాన నిదాన యోసితే నిన్ను సన్నాన్ నేను చాలా మంచివాడిని అనుకున్నానని చెప్పినాడు. Till the spirit of God convicted him of sin.
అప్పుడు దేవుని ఆవియానవర్ పాపత గురించి అతనికి ఉణర్తినాడు. దేవుని యొక్క ఆత్మ అతని పాపం విషయమై ఒప్పింపజేసినాడు. జోసెఫ్ ఐడెంటిఫైడ్ ఈవిల్. యోసేపు పొల్లాపు ఎన్నే అనేదే అడయాళం కండాను. యోసేపు చెడుగును గుర్తించినాడు. When you fill yourself with the word of God, deva vasanathinal unni nirappumbolado, devuni vakyamato ninnu nimpukunnappudu, you are quick to detect evil. Pollapu edi enbade seekrathile kandupidipai. Tvaritamuga cheduguru neevu gurtisthavu. Sometimes I ask some brothers, selavelilile sila sahodaru kekkire, konni saarlu kontama sahodarulu adugutanu, how can you let this all happen? ఎప్పటి ఇది నడకని విట్టాయ్? ఇలా జరగడానికి మీరు ఎలా అనుమతించారు? ఇట్స్ అస్ ఇఫ్ దే ఆర్ స్లీప్. ఆవిడ తూంగికినిందారు. నేను నిద్రపోతున్నారా? కాంట్ డిటెక్ట్ ఈవిల్. పొల్లాపి కండుపిడిక ముడియవలే. చెడుగును గుర్తించలేనటువంటి వారు. హియర్ జోసెఫ్ told his father the evil report of what his brothers were doing. ఏంగితండి సోదరులు చేత దుర్మార్గతి తావు పనికి యోసేపు సొలి వందాన్. ఇక్కడ యోసేపు తన సోదరులు చేసిన చెడుతనం గురించి సమాచారం తండ్రికి తెచ్చినాడు. When you stand for the truth, సత్యతకాగి నిలుకుబడుదే, సత్యము కొరకు నీవు నిలబడినప్పుడు, you will be hated. ఓనే వెరుపార్గల్. నీవు ద్వేషించబడతావు. Hatred. వెరుపు. ద్వేషం. Here we see his brothers hated him. Verse 4. They hated him and could not speak peaceably unto him. అవనరితలే పచ్చమాయ్ పేసామల్ అవనే పగైతారు అని నాలుగవ వచనతలే పార్కిరో. అతని సహోదరులు అతని మీద పగబట్టి క్షేమ సమాచారమైన అడగలేకపోయినారు. నాలుగవ వచనం. There's a lot of commonality between Joseph's life and the Lord Jesus. యోసేపుని వాక్యయం ఆండవర్ యేసుని వాక్యయం ఎవడో పొదువాన కార్యాలు ఇరికిన్నాయి. యోసేపు యొక్క జీవితానికి ప్రభువైన యేసు యొక్క జీవితానికి ఎంతో సారూప్యత ఉన్నది. If you look at John chapter 15, యోహాను 15వ అధ్యాయాన్ని మీరు పార్తా, యోహాను సువార్త 15వ అధ్యాయాన్ని చూస్తే, verse 25, they hated me without a cause. Muhandaram illamalane pagaitargal. Nannu nirhetakamuga varu dveshinchiri. What did Jesus do wrong? Aandavar Yesu enna thavaru seidar? Yesu Prabhu em tappu chesaru? He stood for the truth. Satyathirkaga nindar. Satyamu koraku nilavabadinaru. He rebuked sin. Paavate kadindukondar. Paapamunu gaddinchinaru. Yes, you will be hated when you rebuke sin. Nee paavate kadindukollumbodhu nee pagaikapadadan seivai. Paapanni gaddisthe meeru dveshinchabadtaru. Nijame. Joseph was hated. Yosepu verukapettan. Yosepu dveshinchabadinadu. Then that hatred, aa paga, aa dveshamu, turned to envy. And the verupu pinbu poramayaga maarittu. Adi asuyaga maaripoyindi. So the brothers started envying Joseph. Adan perige sahodarulu avane kurithu poramai padaramithargal. Kabatti thana sahodarulu thana meeda asuya padiri. Verse 11. 11వ వచనం. 11వ వచనం. Genesis 37 verse 11. His brother 37:11. But his father observed the saying. అవన్ సోదరుల మీద పొరామై కొండార్గల్ అవన్ తాపును అవన్ సున్నది మనసులు వైతుకుండాను. అతని సహోదరులు అతని ఎంత అసూయపడిరి, అయితే అతని తండ్రి ఆ మాట జ్ఞాపకం ఉంచుకొనెను. The brother and God envious of Joseph. ఇంగే సోదరుగల్ యోసేపు మీద పొరామై కొండారు. సహోదరులు యోసేపు మీద అసూయపడినారు. There was no real substantial reason to be envious of Joseph. యోసేపు మీద పొరామైకొల్ల ఎంత ఒరు న్యాయమైన కారణం ఇల్లై. యోసేపు మీద అసూయపడడానికి సరైనటువంటి హేతుబద్ధమైన కారణం ఏమీ లేదు. Envy comes from a wicked heart. పొరామై దుర్మార్గమైన హృదయతలనుండి వరిగిరదు. అసూయ దుష్టమైన హృదయంలో నుండి వస్తది. When God blesses my brother, I rejoice. ఎన్ సోదరుని దేవుని ఆశీర్వదించినప్పుడు నేను సంతోషపడిగిరే. ప్రభువు నా సహోదరుని దీవిస్తే నేను సంతోషిస్తాను. When he comes and tells me I got first class, I say praise God, be grateful to the Lord and use it for him. The first class le pass panni nenna sauran vandha nerathile sonnal devuniki stotram ide avarude mahimikaga ubayendru solluve. Pradhama shreni lo pass ayanandi ani chepte devuniki stotram prabhu koraku vaadudani ani cheptan. Where does that heart of goodwill comes from? In the null ennathin irudayam engirundu varugirade? Aa sadbhavamuto kudinatvanti hrudayam ekkada labhistadi? From the Lord Jesus. Ondavar Yesudam irunde Prabhuvaina Yesu nandi nundi. Where does envy come from? Poram engirundu varugirade? Asu ekkada nundi ostadi?
our wicked hearts. నమ్ముడియ దుర్మార్గమైన హృదయతలేరుందే మన దుష్ట హృదయములో నుండి వస్తుంది. Matthew 27 verse 18. Matthew 25:18. మత్తయి సువార్త 27:18 వచనము. Matthew 27 verse 18. For he knew that for envy they had delivered him. పొరామైనాలే అవరి ఒప్పు కొడతారు ఎందు పిలాత అరింది. ఏలయనగా వారు అసూయ చేత ఆయన అప్పగించరని అతను ఎరిగి ఉండెను. సో పైలట్ న్యూ, పిలాతుకి తెలియు, పిలాతుకి తెలుసు, దట్ ద చీఫ్ ప్రీస్ట్ ప్రధాన యాజకులు, ప్రధాన ఆచార్యులే వర్ ఎన్వియస్ ఆఫ్ జీసస్, యేసు మీద పొరామై కొండార్గలు ఎందు, యేసు మీద అసూయ పడ్డారని పిలాతుకు తెలుసు. ద చీఫ్ ప్రీస్ట్ వర్ మెంట్ టు బి ద ప్రీచర్స్ ఆఫ్ ద డే. அந்த நாளிலே இந்த பிரதான ஆசாரியர்கள் தான் பிரசங்கமார்களாக அழைக்கப்பட்டார்கள். பிரதான யாஜகர்கள் అంటే ఆ దినాల్లో బోధించేవారు. Why should they be envious of the Lord? ஏன் கர்த்தரின் மேலே இயேசுவின் மேலே பொறாமை கொள்ள வேண்டும்? பிரபு గురించి వారు అసూయ ఎందుకు చెందాలి? It's sad. దుఃఖకరమైనది. విచారం. Look, it comes from a wicked heart. பாருங்கள், ஒரு துன்மார்க்கமான இருதயத்திலிருந்து அந்த பொறாமை வருகிறது. చూడండి, దుష్టమైన హృదయంలో నుండి అసూయ వస్తది. Pilate knew he is a innocent man. పిలాతుకి ఆండవర్ యేసు అపావి అని తెలియదు. ప్రభు అయిన యేసు ఏ రకమైన పాపము చేయలేదని పిలాతుకి తెలుసు. So all these charges are due to the envious hearts of these chief priests. ఏంద ప్రధాన ఆచార్యులు పొరామైనాల దాని ఇతని కుట్రచాటిగలై సుమతినాలు ఎందు అవనికి తెలియదు. వారు చేసిన ఆరోపణలన్నీ కూడా వారి అసూయతో కూడిన హృదయంలో నుండి వచ్చినవని పిలాతుకు తెలుసు. So what's in your heart comes out. On hridayathile enna irukiradho adu veliye varu. Nee hridayamlo em undo adhe bayatku vastundi. So what is in your heart? On hridayathile enna irukirade. Nee hridayamlo em undi. Here in the heart of the brothers were envy and hatred. Inge Josephine salne hridayathile verupum poramai nan. Joseph yokka sahodarla hridayamlo dveshamu asuya undinayi. But did Joseph let that bother him? అది కొరితి యోసేపు కవలై పెట్టి సోందు పోనానా? యోసేపు ఆ విషయం ఏమన్నా లక్ష్యం ఉంచాడా? No. ఇల్లై. లేదు. What? ఏమిటి? You wonder how can you react to hatred? There's nothing you can do. వెరుకుమొలుదిని ఏనదాన్ చేయమని ఒండి చేయమడియాదు. ద్వేషించబడినప్పుడు ఎలా స్పందిస్తారు? చేయగలిగిందేమీ లేదు. How can you react to envy? పొరామికిని ఎప్పుడు ప్రతిక్రియ చేయ ముడియు? అసూయ మీ మీద అసూయ పడినప్పుడు ఎలాగ మీరు స్పందిస్తారు? There's nothing you can do. ఉన్నాలది కొన్ని చేయ ముడియాది. మీరు చేయగలిగింది ఏమీ లేదు. The Bible says. బైబిల్ చెలిగిరది. బైబిల్ చెప్పేది ఏమంటే, Vengeance is mine. పళి వాంగుదల్ ఎన్నుడియది. పగ తీర్చుట నా పని. God says that. దేవుని అది చెలిగిరా. దేవుని మాట అది. So here, ఇంగే కాబట్టి ఇక్కడ Joseph continued to do what was told him and carry out the instructions. యోసేపుకి ఎన్ని సలపటదో ఆదే క్రమమాగే చేదు కొండే ఇరున్నాడు. కాబట్టి యోసేపు తనకి ఏం చెప్పబడిందో తన చెప్పబడిన దాని ప్రకారం చేయడంలో కొనసాగినాడు. Go see how your brothers are doing. ఎన్ని సోదరులు ఏం చేయరాండి పార్తువా. వెళ్ళి నీ సోదరులు ఏం చేస్తున్నారో చూడు అని చెప్పాడు తండ్రి. Verse 18, and when they saw him afar off, even before he came near them, they conspired against him to slay them. 18 avargal avan dooratile varakande avan thangalukku seyma varumune avani kollai seyyumbadi sadhi yosanai panni. 37 adhyayam 18th vachanam vaartha daggaraku raakamunappu vaaru dooram undi athanu choochi athanu champutaku duraalochana chesiri. They conspired. Avargal sadhi yosanai panni duraalochana chesaru. You know, they conspired against Jesus too to crucify him. యేసువే సిలువేల అరయింబడియాగ సాది తీటం తీటినార్గల్. యేసు ప్రభును సిలువ వేయడానికి కూడా వారు దురాలోచన చేశారు. They conspired with Judas to betray him. యోసు యూదాసు అవరే కాటి కొడుకుమడియాగ సాది తీటం పన్నినార్గల్. ఆయన అప్పగించడానికి యూదాతో దురాలోచన చేశారు. Hey, we'll give you 30 pieces of silver. 30 వెళ్ళి కాసుగలే ఉని కొడిపేయినన్నార్గల్. ఇదిగో నీకు 30 వెండి నాణాలు ఇస్తాం. Do you think we can conspire against the truth? సత్యతికి విరోధమాక నాం సాది పన ముడియమని యోసికిరాయా? సత్యమునకు వ్యతిరేకంగా దురాలోచన చేయమనేటువంటి చేయలేమనే విషయం మనకు తెలుసునా? నెవర్. ఒరుబెళ్ళదు ముడియాల చేయలేం. ట్రూత్ విల్ ఆల్వేస్ విన్. సత్యం ఎప్పుడూ జయికు. సత్యము ఎల్లప్పుడూ జయిస్తుంది. Judas betrayed the Lord. యూదాసు దేవునికి కాటి కొడతాన్. యూదా యేసు ప్రభువును అప్పగించినాడు.
But what was the outcome? అలాంటి విలువ ఏంటి? దాని ఫలితం ఏమిటి? The 30 pieces of silver meant nothing to him. 30 వెళ్ళి కాసుగల్ ప్రయోజనమట్టదాగా అవనికి ఆయిచి. 30 వెండి నాణేలు అతనికి ఏమి ఉపయోగపడలేదు. He threw it on the ground. అది తరిలే వీసి ఎరిందా? నేల మీద వాటిని పారవేశాడు. It meant nothing to him. Avanukku adu porutaga thondavillai. Athanike emi sahayam cheyaledu avi. And then what did he do? Piragu enna seidha? Em chesadu tarvata? He went and hung himself. Thanna poi naandugundi setha. Velli uri pettukoni chachipoyinadu. When you conspire against the truth, satyathu virodhamaga nee sadithittam podumbolude, satyaniki vetirekanga duralochana chesthe, you will hang yourself. Nee unne thookile kondu poduvai. Neeve naashanam aipothavu. Meaning you'll destroy yourself. అదావుది నీ ఉన్నే అళితు పడువా అంటే నిన్ను నీవే నాశనం చేసుకుంటావు. How many people conspire against the truth of God's word? దేవుని వాక్యం సత్యతకు విరోధమా ఏతనేమక సాధితిటం పొడిగారు. దేవుని యొక్క వాక్య సత్యమునకు వ్యతిరేకముగా ఎంతమంది దురాలోచన చేసే వారు ఉన్నారు. They don't understand the tremendous consequences there is when we fight against the truth of God's word. Deva vasanamaagiya satyathukku virodhamaga naam poraadum bolude varakudiya bayangaramana vilaivugalai avargal ariyaadavala irukkirargal. Devane yokka satyamunku vetirekamga poraadithe vacheetvandi bayangaramaina pariyosanaalu ento variki teliyadu. What is the consequences of fighting against the truth? Satyathukku virodhamaga poraaduvadanal varum vilaivu enna? Satyaniki vetirekamga poraadithe vache pariyosanaalu emiti? Total self destruction. Muludumaage ముట్టిలమాగి నీ అళిందు పోవాయ్. సంపూర్తిగా స్వీయ నాశనమే. Here Joseph's brothers conspired against Joseph. Inge Yosephine sorgal Yosephi kuradumaanga sadhi paninaarge. Ikkada Yosephu sahodarulu ayanku vitrekanga duralochana chesaru. Here's a good time. ఓ ఇది నల్ల క్యారీ అవుట్ అవర్ వికెడ్ ప్లాన్. నామని ఇదన్ మార్గమాన తిటదే నిరవేట నల్ల నేరవిది. దుష్టమైనటువంటి ప్రణాళికని అమలు పరచడానికి ఇదే సరైన సమయం అనుకున్నారు. ఐ థింక్ ద వికెడ్ ప్లాన్ ఆఫ్ అహాబ్ అండ్ జెజబెల్. అహాబ్ యెజెబెల్ ఉనియ దుర్మార్గమాన తిటదే నా నోసిగరేన్. అహాబ్ యెజెబెల్ యొక్క దుర్మార్గమైనటువంటి ఆలోచన గురించి నేను ఆలోచిస్తున్నాను. అగైన్స్ట్ పోర్ నేబోత్. ఆ పాపమునే నాబోతు విరోధమాగ. పాపము నాబోతుకు వ్యతిరేకముగా. ట్రెమెండస్ పారలల్స్. ఎవలవో ఇనయాన కార్యమా ఇది ఇరికిరుది. దానికి దీనికి సారూప్యత ఉన్నది. Here these brothers said, okay, let's throw him in this pit. ఓ ఇవని కుళ్ళిలే తూకి పొడలామని ఇంద సోదరులు సన్నారు. సోదరులు అన్నారు ఇతను గుంటలో పడేద్దాం. But then they saw the Midianites coming. Midianites, the merchants. అదన్ పెరిగి ఇంద వ్యాపారులు మిద్యానీయులు వందవది పార్తారు. మిద్యానీయులు రావడం దారిలో చూచారు. Let's make some money. కొంచెం పానం సంపాదించుకోవాలి. కొంచెం డబ్బు సంపాదించుకుందాం అనుకున్నారు. లుక్ ఎట్ దట్. పారుంగ చూడండి ఇది. హేట్రెడ్ వెరుపు ద్వేషము ఎన్వి పొరామై అసూయ అండ్ ద లవ్ ఆఫ్ మనీ అదోడు పాన ఆశ ధనాపేక్ష. సో ద లవ్ ఆఫ్ మనీ ఎనివే పాన ఆశ కాబట్టి ధనాపేక్ష. ద బైబిల్ సేస్ ఇస్ ద రూట్ ఆఫ్ ఆల్ ఈవిల్. ఎల్లా పొల్లాపుకం తీమకి వేరా ఇరుకిరదు అని బైబిల్ సెలిగినది. సమస్తమైన కీడులకు మూలమని బైబిల్ చెప్తా ఉంది. సో ద లవ్ అవుట్ ఆఫ్ ద లవ్ ఆఫ్ మనీ కమ్స్ ఎన్వి ఎనివే పన ఆశయనాలే పొరామే వరిగినది. కాబట్టి ధనాపేక్షలో నుండి అసూయ వస్తుంది అండ్ హేట్రెడ్ వెరుపు వరిగినది ద్వేషం వస్తుంది. Look how wicked the heart of man is. మనిదుని హృదయం ఎవలు దుర్మార్గమైనది పారుంగే. మానవ హృదయం ఎంత దుష్టమైందో చూడండి. That's why Jesus said. Yeni vidan Yesu sonnar. Anduke Yesu prabhu var chepparu. The love of money is the root of all evil. Pana aasaye ella thimaikkum vera irukirade. Dana apeeksha samastamaina keedulakku moolamu. So they sold Joseph. Yeni ve Yosephe vittu potarge. Kabatti Yosephu nammesaru. Their coins were jingling in their pocket. Anda kaase avude pocketile olithukondi. Aa naanalu jebullo galagalladutunnayi. Ill-gotten money. తవరాగ సంపాదించబడ్డ పణం. అన్యాయంగా సంపాదించినటువంటి డబ్బు. Money earned to this through deceit. అన్యాయంగా వంచకం పన్ని సంపాదించబడ్డ పణం. మోసముతో సంపాదించిన డబ్బు. Money earned through lies. పొయ్యిలే పేసి సంపాదించబడ్డ పణం. అబద్ధాల ద్వారా సంపాదించిన డబ్బు. Money earned through cheating. ఏమాటి సంపాదించబడ్డ పణం. మోసము చేసి సంపాదించిన డబ్బు. It'll burn holes in your pocket. ఒనుడి పాకెట్లే ఓటేయదు ఉండమని విడు. నీ జేబులో ఉన్నటువంటి నీ జేబుకు చిల్లులు పెట్టేస్తది.
Here we see. ఇంగే నా పార్కిరో ఇక్కడ చూస్తున్నాము. Their coins were jingling. ఇంగే అంత కాసుగేల్ పాకెట్లే ఒలితుకొండే చేరునది. ఆ నాణేలు గలగలాడుతా ఉన్నాయి జేబులో. Ill-gotten money. అన్యాయంగా సంపాదించబడ్డ పణం. అన్యాయంగా సంపాదించిన డబ్బు. Generates lies. పొయ్యిలే ఉండబను. అబద్ధాలను ఉత్పత్తి చేస్తుంది. You know, parents say, hey, so where did you get that money from? ఇంగే నీ ఇంత పనది పెట్టా. తల్లిదండ్రులు అడిగితే ఈ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందని అడిగితే. The boy or girl might have stolen it from the mother or father's pocket or purse. పైనో పిల్లయో అప్ప అమ్మ పాకెట్ల నుండి పర్సుల నుండి తిరిగి ఇరకలా. నాన్న జేబులో అమ్మ పర్సులో కొట్టేసిన డబ్బు అయి ఉండొచ్చు అది. So they come with something new. ఎనిమి ఏదో పుదిదాగా ఉండి వాంగి వరువార్గం ఏదో కొత్త వస్తువుతో వస్తారు. Hey, where did you get that from? ఇది ఎంగే నీ వాంగినా? నీకు ఎక్కడ నుండి వచ్చిందంటే. What? ఏమంటారు? They lie, right? పోయి వరువార్గం. I was coming home from school. School ilirundhu naan vandukondi irundhe. Nen school nundi intiki vastha unnanu. And I found a 100 rupee note lying right for me to pick up. దేనికి మున్బాంగ రోటిలే 100 రూపాయ నోట్ కిడనది. రోడ్డు మీద 100 రూపాయల నోట్ కనపడింది. నో నో నో, ది 100 రూపీ నోట్ వాస్ ఇన్ యువర్ మదర్స్ పర్స్. ఇల్లే ఉండి అమ్మావడియ పనపైల దా 100 రూపాయ ఇరుంది. 100 రూపాయల నోట్ రోడ్డు మీద దొరకల, మీ అమ్మగారి పర్సులో దొరికింది. లుక్ అట్ దట్. చూడండి చూడండి. సో దిస్ ఫెలోస్ ఇన్ ది మకై. కాబట్టి వీళ్ళు they had to create some lies. ఒరు పోయే అంగ జోడిత్తు పేసవనిదైట్. కొన్ని అబద్ధాలు కల్పించాల్సి వచ్చింది. So they took Joseph's coat. యోసేపుని అంగి ఎడతార్గే. కాబట్టి యోసేపు యొక్క అంగి నిలువుటంగి తీసుకున్నారు. Killed an animal, a goat. అంగి ఒక ఆటయో ఏదో మృగతే కొండార్గే. ఒక మేక పిల్లని చంపారు. Dipped the blood on Joseph's coat. ఆన యోసేపుని అంగి అంద రక్తతలే నానితార్గే. దాని రక్తములో ఆ అంగి ముంచారు. And then take it to their father. అవును, అప్పావుకి అంద అంగి ఎడితి సందారు. అది తీసుకెళ్లి తండ్రి దగ్గర చూపించారు. You know, the wicked heart of man is a manufacturing factory of lies. பாருங்கள் மனிதனுடைய துன்மார்க்கமான இருதயம் பொய்களை உருவாக்கும் தொழிற்சாலை. மானவனுடைய துஷ்டமైనటువంటి హృదయము అబద్ధాలు తయారు చేసే కర్మాగారం లాంటిది. How sad. ఎవలు దుఃఖం. ఎంత విచారం. Here these brothers went and manufactured a lie. ఇంగే ఇంద సోదరులు పోయి పొయ్యి ఉత్పత్తి పనినారు. ఈ సోదరులు వెళ్ళి ఒక అబద్ధాన్ని కల్పించారు. The heart is desperately wicked. Who can know it, says God's word. దేవవసనం சொல்கிறது மனிதனுடைய இருதயம் மகா கேடுள்ளதா இருக்கிறது யார் அதை அறியக்கூடும். హృదయం ఎంతో మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహించగలవాడు ఎవడని దేవుని వాక్యం చెప్తుంది. You think you can build your life on deceit? వంచకత్తిన మేలే ఉండే జీవితే కట్ట ముడియమని యోసికిరాయా? మోసం మీద నీ జీవితాన్ని కట్టగలను అనుకుంటున్నావా? And lies. పొయ్యిలిన మేలే. అబద్ధాల మీద. And expect God to prosper you. దేవుని చెలిక వెక వేణమని ఎదుర్బార్కిరాయా? అలా చేసి దేవుడిని వర్ధిల చేయాలని ఎదురు చూస్తావా? No, it doesn't work that. ఇల్లై ముడియాదే, అప్పుడు నడకాలి. అది సాధ్యం కాదు. Here we see. ఇంగే నా పాక. ఇక్కడ చూస్తున్నాము. Joseph's father went into mourning. ఇంగేని తాపనా దుఃఖం కన్నాడిన. యోసేపు తండ్రి దుఃఖించడం ఆరంభించాడు. He believed the lies of the brothers. సోదరుడి పోయి నమ్మినా. ఆ సోదరుల యొక్క అబద్ధాలు నమ్మాడు. How many people cheat their parents today? ఇంకా ఎంతని వే తంగల్ పెట్టోర్గలే ఏమాటిగరారు? ఎంతమంది పిల్లలు తమ తల్లిదండ్రులను మోసం చేసేవారుగా ఉన్నారు? How sad. ఏవలు దుఃఖం. ఎంత విచారం. Cheat your parents? పెట్టోర్గలే ఏమాటువదా? తల్లిదండ్రులను మోసం చేయడమా? Steal from your parents? ఉన్ పెట్టోర్గడితలే పోయి తిరిగివెండుమా? తల్లిదండ్రుల దగ్గర దోచుకోవడమా? Falsify documents to get property which belongs to your parents? ఉనే పెట్టోర్గలి సొంతమైన సొత్తే అవరికిమడియాగ పొయ్యాన డాక్యుమెంట్స్ కొడుక పార్కిరాయా? తల్లిదండ్రుల యొక్క ఆస్తిని తీసుకోవడానికి తప్పైనటువంటి డాక్యుమెంట్లు తయారు చేయడమా? How sad. ఎవలు దుఃఖం ఇది. ఎంత దుఃఖకరం. Corrupt to the core. ఉళ్ళందరి వరకం సీర్గట్ట నిలయ. ఆ మూలమే కుళ్ళిపోయింది. No wonder there's no blessing from God. దేవుని మీరుని ఎంత ఆశీర్వాదం ఇల్ల ఎనబడు ఆశ్చర్యమల్ల. దేవుని దగ్గర నుండి ఆశీర్వాదం రావడం లేదంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరమే లేదు. When Jesus comes in, యేసు ఉల్లే వరుముళుదు. యేసు ప్రభువారి లోపలికి వచ్చినప్పుడు హి క్లీన్స్ అప్ అవర్ లైఫ్. నమ్ముని జీవితే శుద్ధమనిగిరా. మన జీవితమును శుద్ధీకరిస్తారు.
Joseph lived with a clean life. యోసేపు శుద్ధమైన ఒక వాక్యం వాడాడు. యోసేపు పవిత్రమైన జీవితం జీవించాడు. He feared God. దేవునికి భయంది నడిచాడు. దేవునికి భయపడినాడు. That's why the Bible says. ఎనివేదన్ బైబిల్ చెల్లిగిరది. అందుకే బైబిల్ చెప్తా ఉంది. The fear of the Lord is the beginning of wisdom. కర్తరికి భయపడదలే జ్ఞానతిని ఆరంభం. యెహోవా యందలి భయభక్తులే జ్ఞానమునకు మూలము. I heard of a young fellow. ఎనకురు వాలివనే తెలియు ఒక యవనుడి గురించి విన్నాను. హైడింగ్ ఎ ఇల్లిసిట్ రిలేషన్షిప్ విత్ ఎ గర్ల్ ఫర్ 3 ఇయర్స్. 3 వరణంగల్ తవరాంగ ఒక పెన్నోడు కొండిన తోడర్వై మరైతు వాళ్ళు కొండిరున్నారు. ఒక అమ్మాయితో అక్రమ సంబంధం కలిగి ఉండి 3 సంవత్సరాలు దాచి పెట్టాడు దాన్ని. లుక్ డిసీట్. పారంగల్ వంచకం మోసం. ఎ లై లివింగ్ ఎ లై. ఒక పోయే వాళ్ళు కొండిరుపది. అబద్ధములో జీవించడం. The fear of God is the beginning of wisdom. కర్తరికి భయపడిరే భయమే జ్ఞానతిని ఆరంభం. యెహోవా యందలి భయభక్తులే జ్ఞానమునకు మూలము. So if you don't have the fear of God, I don't even believe your resume. నీ ఎనమే కర్తరికి భయపడి భయమునకి లేండాల్ ఉండి అందు రెస్యూమ్ కూడా నా నమ్మమాటే. మీకు దేవుని యందలి భయం లేకపోతే మీ రెస్యూమ్ నేను నమ్మను. 2 plus 2 equals 4, not 5 or not 3. 2 emane kotinal 4 5 mella 3 mella 2 ku 2 kalipithe 4 vastadi 3 raadu 5 raadu. And don't think no amount of money will make me change that. 2 plus 2 equals 4. ఎవరు పనం కొడతాలం రెండు రెండు నాలుగు దాని అది మార్చ ముడియాదు. నీవు ఎంత డబ్బు ఇచ్చినా సరే రెండు రెండు నాలుగు అనేది ఎంత మాత్రం మారదు. Did the heart of Joseph change? ఏనా యోసేపుని హృదయం మారేదా? యోసేపు హృదయం మారిపోయిందా? అలాగా నో ఇల్లై లేదు. The environment around him changed. Avaru sutiyulla soolile mariyade. Chuttu unna vaatavaranam maaripoyindi. He was in Egypt. Ippudu Egyptle irukkar. Egyptla unnadu. But his heart and actions never change. Avaru irudeyo unde kriyalo oru poludu maaravillai. Kaani thana hrudayamu thana kriyalu maaraledu. That's a Christian. Avane Christavan. Christavuda reethiga untadu. You can count on them. అవని నమ్మ ముడియు. మీరు వారి మీద ఆధారపడవచ్చు. యు కెన్ ట్రస్ట్ ఇన్ దెం. అవని మీద నమ్మిక వైక ముడియు. వారి నమ్మవచ్చు. సో ఈవెన్ ఇఫ్ యు గో విత్ యువర్ బ్యాగ్ ఆఫ్ ఎ మిలియన్. ఓరుకో 10 లక్షల పణతోడి నీ పోనాలం కూడా. మీరు 10 లక్షల రూపాయల డబ్బుతో సంచితో వెళ్తున్నా సరే. ఐ డోంట్ నీడ్ యువర్ మిలియన్. టేక్ ఇట్. ఓన్లీ 10 లక్షలకి వేండాం ఎడుతుపోయిన బా. మీ 10 లక్షల నాకు అక్కర్లేదు తీసుకోవమని చెప్తా. యువర్ మిలియన్స్ నాట్ గోయింగ్ టు బై మీ. ఓనుడియ పాత లక్ష్యమే వాంగ ముడియాదు. మీ కోట్లతో నన్ను కొనలేరు. ట్రూత్ ఇన్ ది ఇన్వర్డ్ హార్ట్. ఉళ్ళాన హృదయతలే సత్యం. అంతరంగములో సత్యము. ట్రూత్ రిటన్ ఆన్ యువర్ హార్ట్. ఉన్ హృదయతలే ఎళుదపట్టే సత్యం. హృదయములో వ్రాయబడిన సత్యము. సో ఐ డోంట్ వాంట్ స్ప్యూరియస్ కన్వర్జన్. పోలియాన రక్షిపు ఎనకు వేండాం. ఈ నకిలీ మార్పు నాకు అక్కర్లేదు. Oh, my mom and dad want me to get converted. Appa amma na rakshikapada vendum endru solugiraarge. Amma na annar marvans pondamantunnarandi. So I'll just go and bury find some verse and go and show it. Naan onnu sila kaaryangala arikeyte edan nan sollu poyiren. Kaabatti bible lo edho vachinam kanugoni teeskel chupistanu. So you fake conversion also. Summa bible la vasana theeduthunnan solli nenu solli poliyana rakshipendi ipidi pidi kaaryangala irukkinana. Nakili marvans anamata. Don't make a joke of God's word. దేవుని వాక్యంతో కేలియాకాదరుంగై. దేవుని వాక్యముతో పరిహాసం ఆడవద్దు. You and your family will become the joke. నీవు ఉన్ కుటుంబము దాని పరిహాసమావీర్గై. నీవు నీ కుటుంబము పరిహాసానికి హేతువైపోతారు. Joseph was a servant in Potiphar's house. పోతిఫర్ వీటిలో యోసేపు వేలకారణాయిరున్నాడు. యోసేపు పోతిఫర్ ఇంట్లో దాసునిగా ఉండినాడు. Potiphar could tell the blessing which came out of Joseph's life. యోసేపుని వాక్యం మూలమాంగే వంద ఆశీర్వాదங்களை పోతిఫరుగా అరియ ముడిందది. యోసేపు వల్ల ఇంట్లో వచ్చినటువంటి ఆశీర్వాదము పోతిఫర్ గుర్తించగలిగినాడు. The blessing of God. దేవుని ఆశీర్వాదం. దేవుని యొక్క ఆశీర్వాదం. The blessing of living a clean life. దుయిమేయన వాక్యం వాళ్ళదినాల వరం ఆశీర్వాదం. పవిత్ర జీవితము జీవించడం ద్వారా వచ్చే ఆశీర్వాదం. The blessing from God of a clean heart and a pure conscience. నల్ మనసాక్షి దుయిమేయన హృదయతనాల వరకుడే దేవ ఆశీర్వాదం. పవిత్ర హృదయం మంచి మనసాక్షి ఉండడం వల్ల వచ్చేటువంటి దేవుని యొక్క ఆశీర్వాదం. Wherever we go, we are you become a blessing. ఎంగేనా పోనాలం ఆశీర్వాదమాగ ఇరుపరు. మీరు ఎక్కడికి వెళ్ళినా ఆశీర్వాదకారకంగా మారిపోతారు. Here we see
ఇక్కడ చూస్తూ ఉన్నాము. God also blessed the field, the house and the field. దేవుడు వీటిని ఆశీర్వదించాడు, వీటిలో వెళ్ళిలు. దేవుడు ఇంటిలోనేమి పొలంలోనేమి అతను కలిగిన సమస్తం మీదను ఉండెను, దేవుని ఆశీర్వాదం ఉండెను. When you live a clean life, sutramana valkini vaalumbolude, meeru parishuddhamaina jeevithana jeevinchu, God will bless what you do. Nee seivade devan aashirvadippa, meeru chese daani devudu aashirvadistaru. Then we see Joseph facing temptation. Adapire Joseph shodhane ikkulavadi na paarku, Joseph shodhane edirkodam tarvata chustam. The wife of Potiphar caught him. పోతిఫరుని మనమేని పెడితాయి, పోతిఫరు భార్య తన్ను పట్టుకున్నది. What did Joseph say? Joseph ఏమన్నా సేదా, Joseph ఏమన్నాడు? How then can I do this great wickedness and sin against God? నాన్ ఇతనే పెరియ పొల్లాంగుకు ఉడన్బట్టి దేవునికి విరోధమాగ పాపం చేయవది ఎప్పటి? నేను ఎట్ల ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందను? When you turn to Christ, you stand in the presence of the Lord. క్రీస్తువని మీరు తిరుగుమొలుదు దేవ ప్రసన్నతలే మీరు నిలుచునీర్గై. క్రీస్తు వైపు మీరు తిరిగినప్పుడు దేవుని యొక్క సన్నిధిలో నిలబడిన వారుగా ఉంటారు. We heard about the story this morning about the father stealing potatoes and he had put the son at the fence saying, "Hey, let me know when someone's watching." அங்கே உருளைக்கிழங்கு ஒலித்து கொண்டே இருந்தார். அப்பொழுது பயனிடத்தில் அப்பா சொன்னார், யாராவது வந்தால் கவனித்தால் வெளியேண்டே நின்று பார் என்று சொன்ன கதையை கேட்டோம். கதை விண்ணாமோ தண்டி ஏமோ வங்காளதம்பளு தங்கிலிஸ்து உண்டாடு ஆ கொடுக்குன அக்கட கஞ்சி தக்கரி பெட்டி எவரான சூஸ்துனாரேமோ சூடன் செப்பு. So the father was stealing potatoes. எனவே இங்கே தாகப்பனார் உருளைக்கிழங்கு திருடி கொண்டே இருந்தார், தண்டி ஏமோ வங்காளதம்பளு தங்கிலிஸ்து உண்டாடு. And the boy sitting at the fence, வேலையில இருந்த அந்த பையன், ஆ கஞ்சி தக்கர குர்ச்சன குறவாடே said, அண்ணாடு, "Hey dad, appa naina, God's watching, devudu chustunnadu, paathu kondirukkar, devudu chustunnadu." I could just see that father jump. Appolu appa eppadi kodithirpa athra ala egiru untadu. A brother told us that story this morning. Andha kadai nam saru kaalaiyila chesthunnadu, udai kaalam ka chepparu. God's watching, devan paathu kondirukkar, devudu gamanisthunnadu. God's watching you, devan unnai paathu kondirukkar, devudu nannu chustunnadu. God is watching me, ennai paathu kondirukkar, nannu chustunnadu. That's why the fear of God is the beginning of wisdom and it brings responsibility into our lives. Yenividan kattarku bayapadum bayam gnanathin aarambamum nam vaalkaiyile poruppana thanmaiyum kondu varakudiyada irukkirathu. Anduke Yehova endale bayam gnanamunakku moolamu adi manalla baadhyathayutamaina variga baadhyathakala variga chestadu. That's why outside of God's word you won't find responsibility in the lives of people. Janangude vaalkaiyile devunde vasanathukku porambe endha oru poruppu thanmai illada neengal paarkala. Devuni yokka vaakyaniki verupala undetvanti vaaru baadhyatha vahinche variga anduke undaru. That's why you run across your friends in the college who live as they like, no sense of responsibility. கல்லூரி உங்களோடு படிக்கிறவர்கள் தேவனற்றவர்கள் பொறுப்பில்லாதவளா எனவேதான் அப்படி இருக்கிறார்கள். அதுக்கே கலாசாலலோ உண்டேட்டுவண்டி வித்யார்த்தி தோட்டு வித்யார்த்திலு பாஜ்யத லேக்குண்டா ஜீவించేటువంటి వారిని మీరు గమనిస్తా ఉంటారు. A sense of responsibility comes from the fear of God. தேவ பயத்தில் இருந்துதான் பொறுப்பு உணர்வு வருகிறது. பாஜ்யத வகించడం అనేది దేవుని అందరి భయము ద్వారా వస్తుంది. Understand that clearly. இதை தெளிவாக விளங்கிக்கொள்ளுங்க. இது ஸ்பஷ்டமா அர்த்தம் చేసుకోండి. The Bible says he that is faithful in a little will be given much. கொஞ்சத்தில் உண்மையுள்ளவன் அநேகத்தில் அதிகாரியாக ஆவான். கொஞ்சமுளோ நமக்கமுக உண்டு வாருக்கு அதிகமுகாய் இவ்வபடன் தேவன் வாக்கியம் చెప్తా ఉంది. What a wicked heart. என்ன துன்மார்க்க இருதயம். ఎలాంటి దుష్టమైన హృదయము. God will judge those hearts. ఆపడిపడ ఇర్దంగలే దేవుని న్యాయ తీర్పార్. ఆ హృదయములకు దేవుడు తీర్పు తీరుస్తారు. Their lives without the fear of God. దేవ భయమట వాల్కే. దేవుని భయము లేకుండా వారు పలికిన అబద్ధాలు. And when you see a life without the fear of God, there won't be any responsibility. దేవ భయం ఇల్లాదబడి నీ వాల్కే వాళ్ళమొలు దాంగ ఒక పొరుపాన ఉనర్వం ఇరుకాదు. దేవుని భయము లేకుండా జీవిస్తూ ఉన్నప్పుడు బాధ్యత ఏమీ ఉండదు. And you create children, you know why your children are so irresponsible? ఆ ఏం పిల్లలు పొరుపట్టవలా ఇరుకారు తెలుసా? అలాంటి పిల్లలు మీరు తయారు చేస్తారు, వారు ఎందుకు బాధ్యత రాహిత్యంగా ఉంటారు తెలుసా? They don't have the fear of God. దేవ భయం వారికి ఇల్లై. దేవుని యొక్క భయం వారికి లేదు. They might have the fear of you. ఉన్నే కురితు భయం వారికి ఇరికలా. మీ భయం వారికి ఉందేమో. Oh, mom and dad is watching, it better be good. అప్ప అమ్మ పార్కి రాగానే భయపడలా. అమ్మ నాన్న చూస్తున్నారు, నేను మంచిగా ఉండాలి. Then you go off to college and do as you like. అప్పుడు కల్లూరికి పోనాలి ఇష్టపడతబడి చేయి. కళాశాలకు వెళ్తావ్, ఇష్టమొచ్చినట్టు చేస్తావ్. How can you expect responsibility from anyone
who doesn't have the fear of God in their heart? Deva bayam irudhayathil illada oru manithanidathil eppadi poruppunarvai neengal edhirpaarkka mudiyum? Devani bayam hrudayamlo lenatvanti var daggara nundi elanti baadhyatha kaligina varuga ela meeru edhirchoodagalaru? Joseph said, hey, God is watching. Joseph sonnal devan paarthukonde irukkira. Joseph annadu le devudu choostu unnadu. I'm not going to sin against him. Devuni kurudhamaga nan paavam seiyamaaten enna. Nenu devuniki virodhanga paapam cheyalenu cheyanu. Joseph didn't change. And the soul alone he maatavillai. Joseph did not change. Joseph maaravillai. Joseph maaraledu. From being with the sheep in the meadow. Anga pulvalile aadugal meikkumbolum sari. Pachika beelalo gorrela daggara unnappati nundi. To the house of Potiphar. Angirundu Potiphar veedu varaku. Potiphar inti varaku. Let us pray. Nam jeevippo. Prarthana chesukundam.